Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు చంద్రబాబు చేస్తే ఒప్పు, ఇప్పుడు జగన్ చేస్తే తప్పు. హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో సలహాదారుల రూపు మారుతోంది. సలహాదారుల నియామకాలపై కొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. సలహాదారుల నియామకాలపై కోర్టు సీరియస్గానే వ్యాఖ్యలు చేస్తోంది. సలహాదారుల నియామకంలో రాజ్యాంగ బద్దతను పరిశీలిస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు శాఖలకు సలహాదారులేంటి అని కూడా కోర్టు ఆశ్చర్యపోయింది. శాఖలకు సలహాదారులను నియమించడం వల్ల సమాంత వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా అభిప్రాయపడింది. దాంతో ప్రభుత్వం ఏమనుకున్నదో ఏమో, కేసు విచారణలో ఉండగానే సలహాదారుల రూపును మార్చేయాలని డిసైడ్ అయింది. శాఖలకు సలహాదారులను కాకుండా మంత్రులకు సలహాదారులను నియమించబోతున్నట్లు హైకోర్టుకు స్పష్టం చేసింది. శాఖల సలహాదారు పదవులను రీడిజిగ్నేట్ చేసి మంత్రులకు సలహాదారులుగా మార్చబోతున్నట్లు అఫిడవిట్లో చెప్పింది. కొత్త రూపానికి మంత్రివర్గం ఆమోదం చెప్పిన వెంటనే అమల్లోకి తెస్తామని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. సలహాదారులను కూడా అవినీతి చట్ట పరిధిలోకి తేబోతున్నట్లు కోర్టుకు వివరించింది. సబ్జెక్టుల్లో నిపుణులనే ఇక నుండి మంత్రులకు సలహాదారుగా నియమించబోతున్నట్లు అఫిడవిట్లో ప్రభుత్వం చెప్పింది. సలహాదారుల నియామకం విషయంలో గతంలోలాగే కన్సల్టెంట్ ఏజెన్సీ పేర్లతో నియమించుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని ప్రభుత్వం అదనపు అఫిడవిట్లో స్పష్టంగా చెప్పింది. సరే, ప్రభుత్వం తాజాగా దాఖలు చేసిన అదనపు అఫిడవిట్ విషయంలో హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వంలో ఎవరున్నా ఏదో రూపంలో తమకు కావలసిన వారికి పోస్టులు ఇచ్చుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సలహాదారుల పేరుతో నియమించుకుంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కన్సల్టెంట్ల పేరుతో నియమించుకున్నారు. చంద్రబాబు కూడా తన ఇష్టం వచ్చినంతమందిని కన్సల్టెంట్లను నియమించుకున్నారు. వాళ్ల వల్ల ప్రభుత్వానికి ఏంటి ఉపయోగం అంటే ఏమీ లేదనే చెప్పాలి. అప్పుడైనా ఇప్పుడైనా వృధా అయ్యేది ప్రజాధనమే. కాకపోతే అప్పట్లో చంద్రబాబు చేశారు కాబట్టి అంతా ఒప్పైంది. అదే పనిని ఇప్పుడు చేస్తుంది జగన్ కాబట్టి తప్పు అయిందంతే. రాజకీయంగా తమకు కావలసిన వాళ్లను అందలాలు ఎక్కించడానికి సలహాదారులు లేకపోతే కన్సల్టెంట్లు అనేది ఒక మార్గమని అందరికీ తెలిసిందే. చూద్దాం ప్రభుత్వం దాఖలు చేసిన అదనపు అఫిడవిట్పై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో.